हाय फ्रेंड्स, दिस इज आनंद मीर चूस्तुन्नारु आनंद सोशल एज चैनल। ई वीडियो मन की आंध्र प्रदेश लो इंटिंटिकी रेशन संबंधी मन की रेपटि नुंची अंटे मन की जनवरी ओकटि नुंची ई रेशन पंपिणी अनेदी पंपिणी जरुगुतुंदा लेदा अनेदी दानिकि संबंधी अपडेट अयिते रावडं जरिगिंदी। अलागे मन की आंध्र प्रदेश लो एवरकैते भूमि लेदो भूमि लेनि वारंदरिकी कूडा गुर्तिंची भूमि अयिते पंपिणी चेयालनि राष्ट्र प्रभुत्वं अयिते तेलियजेयडं जरिगिंदी। ई सीडिकी संबंधी अपडेट्स अयिते मीकु एक्स्प्लेन चेस्तानु। ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేస్తే నేను పెట్టే లేటెస్ట్ ఇటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు మొబైల్లో కనిపించడం అయితే జరుగుతుంది। ఇక మనం ముందుగా అన్ని సందేహాలే అంటూ మనకి రేషన్ పంపిణీకి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాం। ఇక ఆంధ్రప్రదేశ్లో మనకి రేపటి నుంచి ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తానని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది। దానికి సంబంధించి ఎవరకైతే వెహికల్స్ మనకి రేషన్ డోర్ డెలివరీకి సంబంధించి వెహికల్స్ ని కూడా ఆల్్రెడీ ఇక్కడ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేయడం అయితే జరిగింది। అయితే ఇంకా ఈ వెహికల్స్ అనేవి రాష్ట్రంలో ప్రతి జిల్లాకి కూడా ఆ రావాల్సిన వెహికల్స్ అన్ని ఇంకా రాలేదు। కొన్ని అయితే ఇంకా పెండింగ్ లో అయితే ఉండడం జరిగింది। అందువల్ల ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో స్టార్ట్ చేయాలా లేదంటే ఏదైనా కొన్ని ప్రాంతాల్లో స్టార్ట్ చేస్తే బాగుంటదన్న ఉద్దేశంతో దీనిపై ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు। అసలు ముఖ్యంగా వీటికున్న సమస్యలు అంటే ఇవి పంపిణీ చేయడానికి గల కలిగే ఆటంకాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే రేషన్ కార్డుల మ్యాపింగ్ పూర్తయినా వాటిని సరఫరా చేయాల్సిన వాహనాలను సంబంధించి సచివాలయాలతో మ్యాపింగ్ చేయడం ఇంకా పూర్తి కాలేదు। ఇక వాహనాలను దక్కించుకున్న లబ్ధిదారులు కొందరు రేషన్ సరఫరా చేయడం ద్వారా తగు ఆదాయం లభిస్తుందన్న అనుమానంతో వెనుకడుగు వేసే పరిస్థితి అయితే కల్పిస్తుంది। ఇక పోర్టబిలిటీ విధానంలో రేషన్ తీసుకునే వారితో పాటు అవసరార్థం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నివాసం మారిన కార్డుదారులు తప్పనిసరిగా జీపీఎస్ మ్యాపింగ్లో మనకి నమోదు అయితే చేయించుకోవాలి। మరోపక్క కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వన్ నేషన్ వన్ రేషన్ అన్న నినాదం అమలు చేసే విషయంలో పూర్తి స్పష్టత అయితే లేదు। సంవత్సరాల కాలంగా డిపోల నిర్వహణ ద్వారా జీవనోపాధి పొందుతున్న డీలర్లు ఏ మేరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకమే। ఇక జీవో నెంబర్ 10 చూసుకున్నట్లయితే దీని ద్వారా మనకి ఖాళీ బియ్యపు సంచులు ప్రభుత్వానికి అప్పగించాలన్న నిబంధన వారికి మింగుడు పడటం అయితే లేదు। ఖాళీ సంచుల ద్వారా సగటున మనకి దక్కే 2000 రూపాయల ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని ఇక్కడ డీలర్లు అయితే వాపోయారు। ఇక కోవిడ్ ప్రారంభమయ్యాక ఉచిత రేషన్ అమలు చేసే నాటికి తాము డీడీలు చెల్లించి తీసుకువచ్చిన రేషన్ నిల్వలు కూడా పంపిణీ చేశామని వాటికి ప్రభుత్వం డబ్బు చెల్లించలేదని ఆరోపిస్తున్నారు డీలర్లు। తమను సమస్యలోకి నెట్టి ఇంటింటికి రేషన్ విధానానికి సహకరించడం భావ్యం కాదని పేర్కొంటున్నారు। ఇలా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి ఈ రేషన్ పంపిణీ చేయడానికి సంబంధించి ఎన్నో అయితే ఆటంకాలు అయితే కలడం అయితే జరుగుతుంది। ఒక ప్రాంతంలో రేషన్ సంబంధించిన వాహనాలు రావడం కానీ అక్కడ ఉన్న గ్రామ సచివాలయాలకు కానీ అలాగే వార్డు సచివాలయాలకు సంబంధించి ఆ ఏరియాకి ఏ వాహనం కేటాయిస్తున్నారు అనేది కంప్లీట్గా మ్యాపింగ్ చేయకపోవడం, ఒక్కొక్క జిల్లాలో అనుకున్న స్థాయిలో వాహనాలు రాకపోవడం, ఒక్కొక్క జిల్లాలో ఈ మనకి రేషన్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో అంతకుముందు ఆ రేషన్ డీలర్స్ అందరూ కూడా ఈ విధానం అనేది కరెక్ట్ కాదు, మేము అన్యాయం అయిపోతామని వారందరూ కూడా తెలియజేయడం అంటే నిరసన తెలియజేయడం, ఇలా అనేక కారణాలతో ప్రస్తుతం మనకి రేషన్ ఇచ్చే అవకాశాలు అయితే మనకి ఈ నెల అంతకుముందు ఎలా ఇచ్చారో ఆ విధంగానే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి। కాకపోతే మనకి ఇక్కడ మనకి నిన్న కూడా మనకి పౌర సరఫరా శాఖ మంత్రి కొడాలి నాని గారు అయితే జనవరిలోనే ఇంటింటికి రేషన్ అనేది మనం స్టార్ట్ చేస్తామని తెలియజేయడం అయితే జరిగింది। సో దీన్ని బట్టి మనకి జనవరి 1 నుంచి జనవరి 10 లోపు ఆల్రెడీ ఈ రేషన్ అనేది పంపిణీ చేద్దామని ప్రభుత్వం అయితే అనుకుంది। కానీ ఈ లోపు ఈ 10వ తారీఖు లోపు కూడా వీటికి సంబంధించి కంప్లీట్ అవ్వలేనట్లయితే మనకి యాజ్ యూజువల్గా ఏదైతే మనకి రేషన్ షాపుల్లో ఇస్తున్నారో ఆ విధంగానే వీటిని ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ నెలకైతేనే। ఇక రాష్ట్రంలో ఎవరైతే భూమి లేని గిరిజనులు ఉన్నారో వారందరినీ కూడా భూమి ఇచ్చే విధంగా వారిని గుర్తించేందుకు అయితే సర్వే అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది। ఇక మనకి అప్డేట్ చూస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో భూమి లేని గిరిజనులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే నిర్వహించాలని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దాండే ఆదేశించారు। భూమి లేని వారికి వచ్చే జనవరి అంటే మనకి ఈ జనవరి 26 నాటికి ROFR ద్వారా భూ హక్కులు కల్పించాలని సూచించారు। బుధవారం అటవీ భూముల పంపిణీపై గిరిజన సంక్షేమ శాఖ కార్యశాల నిర్వహించింది। ఈ శాఖ సంచాలకుడు రంజిత్ భాష దృశ్య
రూపక వివరణ ద్వారా అంటే మనకి వీడియో ప్రెజెంటేషన్ ద్వారా ప్రాథమికంగా మొత్తం 39,196 కుటుంబాలకు భూములు పంపిణీ చేయాల్సి ఉందని తెలియజేశారు. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా సరే భూమి లేని గిరిజనులు ఉన్నట్లయితే సర్వే చేసి వారికి 2 ఎకరాల చొప్పున భూమి పంపిణీ చేయాలని మనకి అధికారులు అయితే తెలియజేయడం అయితే జరిగింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి.